భక్తుల సంఖ్య పెరిగింది. రెండోది దేవాలయ అభివృద్ధి కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. అయితే ఆ దేవాలయానికి ఏంటంటే ఇక్కడ చెక్కాలని కానీ సనత్ నగర్ వాసులందరికీ ఎప్పుడూ చిరకాల వాంఛ. ఆ దేవాలయానికి ద్వారాలు కడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో సనత్ నగర్ కాలనీ బస్తీ అందరూ కూడా కోరిక. బట్ ఆ కోరిక సాకారం అవుతున్నటువంటి శుభతరుణం. అటువైపు మరి చెక్కాలనీ ఎంట్రన్స్ ఏదైతే ఉందో మన గాంధీ స్టాచ్యు పక్కన ఆల్రెడీ సుబ్బరాజు గారు అది టోటల్గా కన్స్ట్రక్షన్ చేసుకుని వారికి అభినందనలు. అది వెంటనే మీరు స్టార్ట్ చేయవలసింది కోరుతాను. రేపు యమ్మ దేవాలయానికి చెక్కాలని మధ్యలో నుంచి మనకు ఉన్నటువంటి ద్వారాలు రెండే కదా, రెండే ద్వారాలు కాబట్టి ఒకటి ఇది మరి ఎన్రోల్మెంట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆర్చ్. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మాంకాళి జాతరకు సంబంధించి ఒక 10 లక్షల రూపాయలు ఎన్రోల్మెంట్లు ఉన్నాయి. మన గౌరవ మన కార్పొరేటర్ గారు ఒక 2 లక్షలు వారు ఇస్తామని చెప్పారు. వారికి కూడా మీ అందరి పక్షాన అభినందనలు. ఇంకా మనకు ఆ కలరింగ్ కానీ మిగిలిన కార్యక్రమాలు జరగాలంటే ఇంకొక 5-6 లక్షలు అవుతాయి. అందుకే ఇది టెక్నికల్ టైం అని చెప్పినారు మీరు అడుగుతాను. అక్కడ వాళ్ళు కట్టే ఆర్చ్ కాకుండా ఇక్కడ కూడా 1 లక్ష రూపాయలు ఇస్తాను. ఆర్చ్ డిజైన్ చూసి నేను చాలా పెట్టించాను. మరి నువ్వు మామూలు ఎవరు ఇది చేస్తాను? టెండర్ పోవాలి, టెండర్ నేను చెప్తాను. స్టోన్ కింద ఇంకో పక్కన టెంపుల్కి సంబంధించి నేను ఏంటంటే నేను ఒక ఇద్దరిని పంపిస్తా, వాళ్ళు ఒకసారి డిజైన్స్ చేస్తారు. నేను వాంకాలి టెంపుల్ దగ్గర పెట్టింది చాలా పక్కన. రెండోది మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు?